వాళ్ళ జరిమాన పడతారు. అర్థమైందా? ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు, మిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతాయి. నేను ఒక కేసు అండి అందరి మీద తెలుసా, అందరిమే కేసు అండి. లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి, మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ కప్పేసుకోండి, మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాషన్ అంటారు దాన్ని. సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి, మీరు ఏ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది, రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది వస్తారంటే, నాకు కూడా గ్యాంగ్ ఉంది, ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టవచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి అది? మంచి ఉన్నోళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది, మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపుతాం, మేము కూడా లేపుతాం, మేము కూడా అన్నిప్పుకొని వచ్చాం, మీకన్నా ముందు అన్నిప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ సమస్యలు లేదు. నెక్స్ట్ టైం చెప్తామంటే చెప్తాం, కనుగొనం ఉండాలి అందరికీ చెప్తాం.